हेलो फ्रेंड्स, वेलकम टू राणी किचन कोवेट चैनल। एला उन्ना फ्रेंड्स, बोनारा नीन कूडा चाला बोना देवन देवल ना वीडियो अपड़े वारं रोजुल नुंची नेनु पेट्टट्लेदु फ्रेंड्स, इप्पुडु वीडियो पेड़तुन्नानु। ओके, ई रोजु मुल्लंगी तो सांबार चेयबोतुन्नानु फ्रेंड्स। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटने चूसेदां। टमाटा अट्लागे मुल्लंगी, कोत्तिमीर, करिवेपाकु, एल्लुल्लिपायलु, आनियन्स, पच्चिमिर्ची, ओके पोप दिनुसुलु, जीलकर्र, आवालु, एंडुमिर्ची। ओके फ्रेंड्स, चेसुकोबे विधानं अयिते चूसेदां। स्टव् वेलिगिंचुकुन्ना, इट्ला बांडि पेट्टुकुन्ना, दांट्लो आवालु, अडस्ट कनियन पचिमी टमाटा विधा कटको वेस मन की बात फ्रई आवाल टमाटा अने टमाटा को मुड़की कम फ्रेंड्स। इपड़ मुल्लंगी वेस दींट सा स्पून वेस्ट इन कल मूत पे मुल्लंगी मन की कुक वरकू फ्रेंड मूत पे कुछ निम्षा। ओके, కొంచెం కుక్కేంది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం ఇందులో పసుపు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మసాలా పొడి, సాంబార్ మసాలా పొడి వేసుకుందాం। ఈ మసాలాలన్నీ బాగా ఇప్పుడు పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్। ఇలా మనం ఒక 2 మినిట్స్ ఈ మసాలాల్లో ఇవన్నీ ఉడికించాలి। ఓకే, ఒక 2 మినిట్స్ ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం। ఫ్రెండ్స్ చూసారా, మనకు మసాలాలతో ముల్లంగి చాలా బాగా మగ్గిపోయింది కదా, చూడండి చాలా బాగా కుక్ అయ్యింది। ఇప్పుడు దీనిలో మనం చింతపండు పులుపు వేసుకుందాం। చింతపండు పులుసు చేసుకొని అలాగే మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పును కూడా వేసుకుందాం। దీనిలో సరిపడా వాటర్ కూడా పోసుకుందాం ఫ్రెండ్స్। నేను వాటర్ తీసుకొస్తాను ఫ్రెండ్స్, తీసుకొచ్చేస్తా।
ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఒక 5 నిమిషస్ కుక్ చేసుకుందాం ఉప్పు చూసుకొని ఇప్పుడు సరిపోయిందనే చూసి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఫైనల్ గా అయితే మనకి ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు సాంబార్ లో వేసి సాంబార్ ఇడ్లీ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ చూసారా అంత చిక్కగా లేదు అంత పలసగా లేదు సమానంగా ఉంది ఫైనల్ గా నేను కొత్తిమీర వేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై